వెల్కమ్ టు జర్మనీలో మిస్సమ్మ. సో ఇంకో వీడియోతో మేమెందుకు వచ్చేసాను నేను. ఇంకా లేట్ ఎందుకు? వీడియో 8 మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మీరు వీడియో చూస్తున్నారా? ఇది ఎంత తప్పు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం అంటే ఏం చెప్తా? టికెట్ కొనకుండా సినిమా చూడడం చెప్తామా? లేదు. కొన్ని పైరసీలో సినిమా చూడడం చెప్తామా? కాదు. సరే, ఏదైతే నేను కానీ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో చూడండి. ఇన్ కేస్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంతకీ వీడియో దేని గురించి? ఎస్, అంటే కొన్ని చేయకూడని పనులు ఏంటేంటి జర్మనీలో, ఏమేమి చేయకూడదు, ఐ మీన్ లైక్ బ్యాండ్ ఆర్ నాట్ అలౌడ్, లేదు అంటే ఇల్లీగల్ థింగ్స్ ఏంటి జర్మనీలో మనం చేయకూడనివి అనేవి నాకు తెలిసినవి కొన్ని పాయింట్స్ అన్నీ కలిపి వీడియో చేస్తున్నాను. సో ఇందులో ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్యన రీసెంట్గా అయింది దసరా. దసరాకు మనం ఏం చేస్తాం అంటే కాళ్ళు బళ్ళు ఇవన్నీ బాగా కడిగేసి పూజ చేసేస్తాం. సో అలా ఇక్కడ కార్లని ఎప్పుడు స్ట్రీట్స్ మీద, ఐ మీన్ రోడ్ల మీద అయితే వాష్ చేయకూడదు. మనం దొరికింది కదా, మన ప్లేసే కదా, మన ఇంటి ముందే కదా అని మనం కడుక్కున్నా కానీ అది తప్పే. సో కార్స్ రోడ్డు మీద ఆర్ స్ట్రీట్ మీద ఎక్కడైనా వాష్ చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్ ఇన్ జర్మనీ. అది చేయకూడదు. ఇన్ కేస్ పొరపాటున మీరు లేదు కాదు కూడదు అని చేస్తే ఫైన్ కట్టాల్సి ఉంటుంది, అంతే. దానికి మనం ఏం చేయలేము. సో అదైతే చేయకూడదు. ఎలానో కార్ల గురించి చెప్పాను కాబట్టి, మన కారు మనం వేసుకొని వెళ్తున్నాం ఆటోబాన్ మీద వెళ్తున్నప్పుడు పెట్రోల్ డీజిల్ అయిపోయినా తప్పేనంట. ఒకవేళ పెట్రోల్ డీజిల్ అయిపోయి కారు కానీ ఆగిపోయింది అంటే దానికి ఫైన్ కట్టాలి. సో ఇండియాలో అనుకోండి, ఆగిపోతే ఎవరినో పిలుస్తాము లేదంటే ఫోన్ చేస్తాం, ఎవరు వస్తారు తెస్తారు, అలా ఏదైనా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అంత ఆప్షన్స్ అయితే మనకు ఉండవు కాబట్టి ఎప్పుడు కూడా వెళ్ళేటప్పుడు ముందరగా చూసుకొని వెళ్ళాలి. ఇన్ కేసు పొరపాటున ఆగిపోతే మాత్రం ఫైన్ కట్టడం తప్ప అంతకుమించి ఇంకేం చేయలేము. నెక్స్ట్ ఏంటి అంటే, ఎవరిని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడకూడదు. ఐ మీన్ లైక్ ఏమైనా వల్గర్ లాంగ్వేజ్ ఆర్ తప్పు వర్డ్స్ యూస్ చేసి వాళ్ళని మనం అనకూడదు. అదేదో సినిమాలో ఉంటుంది, చిరంజీవి గారి మూవీ, అదేదో సినిమాలోని వాళ్ళు వేలు చూపిస్తారు కదా, అట్లా చూపించినా కానీ ఇన్ కేస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాత్రం మన మీద మనల్ని జైల్లో పెడతారు, అండ్ ఇట్స్ అ పనిషబుల్ అఫెన్స్ అనమాట. సో ఎవరిని ఇన్సల్ట్ చేసి మాట్లాడకూడదు. ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్, ఇట్స్ ఇల్లీగల్ ఇన్ జర్మనీ. పోలీసుల్ని యూజువల్గా ఇండియాలో అయితే మామ అది ఇది అట్లా ఇట్లా అని అంటూ ఉంటారు, మా మామ అలా అని. బట్ ఇక్కడ అంటే నార్మల్గా తెలుగులో అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే జర్మనీలోని పోలీసుల్ని ఇన్ఫార్మల్ వేలోని వాళ్ళని పిలవకూడదు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ZSIZ అంటే ఫార్మల్ వే అనమాట, అంటే హిందీలో ఆప్, తెలుగులో మీరు, మనం ఎలా అయితే అంటామో అలా, సమ్ రెస్పెక్టబుల్ ఫార్మల్ వేలో అనమాట. అలా డూ అంటే ఇన్ఫార్మల్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫ్రెండ్స్ ఆర్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా కానీ నైబర్స్ని డూ అని పిలవచ్చు. అలా పోలీసుల్ని మాత్రం ఎప్పుడు డూ అని వాళ్ళని ఇన్ఫార్మల్ వేలోని పిలవకూడదు. ఇన్ కేస్ పిలిస్తే అది కూడా ఇల్లీగల్ అండ్ ఫైన్, అంతే. ఇక్కడ మీరు ఆల్రెడీ ముందు వీడియోస్ లాగా చూసి ఉంటే రెడ్ గ్రీన్ ఉంటాయి సిగ్నల్స్లోని, సేమ్ మనకి అక్కడ ఉన్నట్టుగానే. సో రెడ్ పడి ఉన్నప్పుడు అక్కడ దాటకూడదు అని ఉన్నప్పుడు కూడా దాటితే, ఐ మీన్ ఒక్కొక్కసారి మనకేమైనా అర్జెంట్ ఆర్ ఎమర్జెన్సీస్ ఉంటే కొన్నిసార్లు ట్రైన్ క్యాచ్ చేయడానికో బస్ క్యాచ్ చేయడానికో దాటుతాం, ఓకే ఫైన్. కానీ కొన్నిసార్లు ఒకవేళ మనం అలా దాటుతున్నప్పుడు కానీ పోలీసులు కానీ చూస్తే అఫ్కోర్స్ ఫైన్ అయితే వేస్తారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే ఒక 2-3 సార్లు అలా 60 యూరోస్ ఫైన్ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఫైన్ కట్టకుండా అయితే. సో 60 యూరోస్ ఫైన్ అనగానే నాకు గుర్తొచ్చింది నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సైకిల్ ఇక్కడ అందరికీ ఉంటాయి. లైక్ చాలా ఎక్కువ మంది సైకిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. కానీ సైకిల్కి లైట్ లేకుండా ఆర్ హెల్మెట్ లేకుండా కానీ మీరు దొరికారు అంటే 60-100 యూరోస్ ఫైన్ అయితే వాళ్ళకి సమర్పించాల్సిందే. సో సైకిల్కి లైట్ అండ్ హెల్మెట్ అయితే మ్యాండేటరీ. అవి లేకుండా తిరిగేస్తే మనకి రిస్క్, దొరికితే. ఎలానో సైకిల్ గురించి మాట్లాడుకున్నాం కదా, మీరు మేబీ ఆ వీడియో క్లిప్ పక్కన ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సైకిల్ పాత్ అండ్ వాకింగ్ పాత్ సపరేట్గా ఉంటాయి. సైక్లింగ్ పాత్లోనే నడవకూడదు, మన వాకింగ్ పాత్లో మాత్రమే మనం నడవాలి. సైక్లింగ్ పాత్లో మాత్రమే వాళ్ళు సైకిల్ని వేసుకొని వెళ్ళాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఫస్ట్ ఫేస్ చేసింది అయితే ఇదే. మనకి అక్కడ టకటకట కొట్టేసి డౌన్లోడ్ చేసేస్తాము సినిమాలు కానీ ఏమైనా, బట్ ఇక్కడ అది కంప్లీట్లీ రాంగ్. అనమాట మనము అలా డౌన్లోడ్లు చేయకూడదు.
ఆన్లైన్ స్ట్రీమింగ్ ఇస్ ఓకే, బట్ కానీ డౌన్లోడ్లు పాటను కూడా చేయొద్దు. చేసాము, దొరికారు, వేలకు వేలు అయిపోయినట్టే. అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్పలేదు. అంటే ఇది ఇండియాలోనైనా ఇల్లీగలే, ఇక్కడైనా ఇల్లీగలే, ఏ కంట్రీలోనైనా ఇల్లీగలే, టికెట్ లేకుండా జర్నీ చేయడం. సో టికెట్ లేకుండా యూజువల్గా ఎవరు జర్నీ చేయరు, అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా. మీరు చేశారా ఎప్పుడైనా? ఇన్ కేస్ మీరు కానీ టికెట్ లేకుండా జర్మనీలోని చేసి ఉంటే కమెంట్ చేయండి. బట్ అదైతే చాలా రిస్క్ అనే చెప్తాను నేను. సో టికెట్ లేకుండా జర్నీ చేయడం కూడా ఇల్లీగల్. ఇంకేమైనా మర్చిపోయి తినో? ఎస్, ఒకటి గుర్తొచ్చింది, వేస్ట్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలోని, వేస్ట్ని సాగ్రిగేట్ చేయడం, సపరేట్ చేయడం అనేది. కొన్ని కొన్ని సిటీస్లో చాలా పర్టికులర్గా ఉంటారు. ఎలా అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్లోని, ప్లాస్టిక్ కాకుండా వేరే ఏదైనా వేసామనుకోండి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని మీరు అంటారేమో మరి. సో వాళ్ళకి తెలిసింది అంటే మీరు ఏదైతే ప్లాస్టిక్ కవర్లో వేశారో, వేరే అది ఐ మీన్ లైక్ సమ్ అదర్ వేస్ట్ కానీ పేపర్స్ కానీ ఇట్లాంటివి, మీ ప్లాస్టిక్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళరు. అది మళ్ళీ మీ ఇంటి ముందరే ఉంటుంది. అది మళ్ళీ మనం తీసుకొచ్చి చెయ్యంతా పెట్టి ఎతికి మనం ఏవైతే అందులో తప్పుగా పడేసామో అవి తీసి మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తే అప్పుడు తీసుకెళ్తారు. సో కొన్ని కొన్ని చోట్ల ప్లాస్టిక్ ఆర్ పేపర్ ఏవైనా కానీ మనం సెపరేట్ చేసేటప్పుడు సరిగ్గా చేయకపోయినా, గ్లాస్ వేసే చోట వేరేవి వేసినా, వాళ్ళు ఎవరైనా చూసినా తెలిస్తే మాత్రం అది కూడా ఇల్లీగల్, నాట్ అలౌడ్, డోంట్ డూ ఇట్. నాకు తెలిసిన బ్యాండ్ ఇల్లీగల్ ఆర్ చేయకూడని పనులు అయితే జర్మనీలో ఇవి. ఇన్ కేస్ నాకు కానీ ఇంకా తెలిస్తే ఖచ్చితంగా పాయింట్స్ కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్ టైం. ఏం మర్చిపోలేదు కదా? లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ఎవ్రీ వన్. దాంకేషన్, చీస్, సీ యూ ఇన్ ఆర్ నెక్స్ట్ వీడియో. హలో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.